మకర సంక్రాంతి మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించే పుణ్యకాలం దానికి ముఖ్యంగా బ్రాహ్మణ వర్ణంలో పితృలకు తిలాతర్పణాలు ఇవ్వడం పుణ్య నది స్నానాలు చేయడము తిలాతర్పణాలు ఇవ్వడము తర్వాత తదనంతరము ఇంట్లో మడి ఆచారాలతోని మంచిగా పూజించడం దైవాన్ని ఇప్పుడు అగ్ని అగ్ని ద్వారా యజ్ఞయాగాదులు చేస్తే అగ్ని ద్వారా దేవతలకు అవిస్సులు ఇస్తూ ఉంటాము అగ్ని అగ్ని ద్వారా అగ్ని ఒక పోస్ట్ మ్యాన్ లాగా మనకి అతను మనం ఇచ్చేటువంటి అవిస్సులన్నీ కూడా దేవతలకి పంపిస్తుంటాడు సూర్యభగవానుడు దేవతలకు ఇస్తాడు ఎవరెవరు వారి వంశస్థులందరూ కూడా తిలా తిలాతర్పణము తిలలు అంటే భగవానికి ప్రీతికరమైన ధాన్యము ఇప్పుడు మనకు కొత్త పంటలో తిలలు అనగా నువ్వులు రావడం వలన ఆ కొత్త నువ్వులతోని మళ్ళీ సూర్య భగవానునికి ఇష్టమైన లోగము రాగి తర్వాత నెయ్యి ఈ రాగి పళ్ళ రాగి ప్లేట్లలోను నెయ్యిని పోసి రాగి ప్లేట్లలో నువ్వులు పోసి ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వస్త్ర తాంబూలాలు దక్షిణ ఇచ్చి సంతర్పణ చేసి బ్రాహ్మణ భోజనాన్ని పెట్టి ఇవన్నీ కూడా దానంగా ఇచ్చి ఇవ్వడం వలన కోటి జన్మల పాపాలు నశించి మంచి వంశాభివృద్ధి ఆరోగ్య సిద్ధి జరుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే సూర్య తిలా పాపం తలా ఇంత తిలాదానం కొలువనంత అనే ఒక నానుడి ఉంది తిలలు ఒక నువ్వు గింజంత పాపం ఉన్నా కూడా ఆ తిల ఎట్లా ఎట్లా విచ్చి విచ్చుకుంటూ పోతుందో ఒక చిన్న నువ్వు కాయని విప్పితే ఒకటి ఒకటిగా విత్తనాలు ఒక పిరికేడు విత్తనాలు వెళ్తాయి అంటే ఒక చిన్న నువ్వు గింజంత పాపం చేస్తే అది కోటి జన్మలు మనను ఎలా పీడిస్తుందో అలాగే ఒక్క నువ్వు గింజంత పుణ్యము ఈ పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తే అదొక గుమ్మడికాయంత ఫలాన్ని ఇస్తుంది ఆయు ఆరోగ్య సిద్ధి కాక వంశాభివృద్ధి కూడా జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వచ్చినప్పుడ ఎముకల బలం తగ్గిపోతూ ఉంటుంది వెనకటి కాలంలో ఆరుగురు పది మందిని ఇట్లా కనేవాళ్ళు దానివల్ల స్త్రీలు ఎక్కువగా చాలా నిరసించి పొడి ఎముకల బాధ ఎముకల వ్యాధితో బాధపడేవారు ఈ తిలలు తినడం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి ఆహార కాలుష్యాన్ని తొందరగా తీసివేస్తాయి వాతావరణ కాలుష్యాన్ని తీసివేస్తాయి ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో ఈ చకినాలు అరిసెలు బెల్లము ఇవన్నీ ఎక్కువ ఎందుకు వాడతామంటే పూర్వకాలం అంతా కూడా ఇది గోదావరి పరివాహక ప్రాంతము మన తెలంగాణలో గోదావరి నది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఈ గోదావరి పరివాక ప్రాంతం అంతా కూడా కీకారుణ్య దండాకారుణ్యం అనేది పెద్ద అడవి అప్పుడు రామాయణ కాలంలో అయితే ఇది దండకారుణ్యం ఇదంతా ఇక్కడ ఏంటంటే వెనుకట ఋషులు బ్రాహ్మణోత్తములు ఎక్కువ నివసించి తమ జపతపాలన్నీ కూడా నిర్విఘ్యంగా చాలా ప్రశాంతంగా చేసుకున్నారు ఇక్కడంటే నిష్ఠా నియమాలు పురాణ ఇతిహాసాలు మన తెలంగాణ జిల్లాలో యజ్ఞయాగాదలు చేసుకునేటువంటి గురువులు ఎక్కువగా ఉంటారు అయితే వీళ్ళ కూడా కరెక్ట్ శుతులను అనుసరించి జీవించేవాళ్ళు శృతివచనాల్లో ఈ గుడాన్నము గుడాన్న ప్రీతమానస అమ్మవారికి ఇష్టమైన ఆహారము విష్ణుమూర్తికి ఇష్టమైన ఆహారము ఇప్పుడు మనకు శనగ పంట చేతికి వస్తుంది శివరాత్రి ముందు ఒకటి ఒక ఆయుర్వేదికమైన ఔషధము శనగ పంట మీద ఒక తెల్లని దోతి కప్పి శనగ పంట మీద ఉంచేవాళ్ళు అన్నట్టు ఆ మంచుకు శనగాకు మీద ఉన్నటువంటి పులుపు అంతా కూడా ఆ బట్టకి పట్టుకునేది ఆ బట్టల తర్వాత ఒక పెద్ద గిన్నెల పిండుకొని దాన్ని ఏదో ఒక సీసాల భద్రపరుచుకునే వాళ్ళు ఈ పైత్యము రావడము తిప్పడ తల తిప్పడాలనే వాటికి ఆయుర్వేదిక ఔషధంగా దాన్ని నిల్వ ఉంచుకునే వాళ్ళు వెనకటి కాలంలో ఇప్పుడు కూడా కొన్ని దిక్కుల చేస్తున్నారు ఇది ఎప్పటికీ కూడా పాడైపోదు శనగ నీరు అంత ప్రశస్తమైనది అలాగే అనేకమైనటువంటి ఔషధి వృక్షాలు ఉన్నటువంటి ఇదంతా అడవి ప్రాంతము దీనికి శీతలాన్ని వేడి చేసే అత్యధికమైన ఉష్ణోగ్రత అత్యధికమైన శీతలము అత్యధిక వర్షపాతము ఈ అడవి ప్రాంతం అంతా ఉండేది అన్నట్టు అలాంటప్పుడు ఆ ఋషులంతా కూడా సమాజానికి హితవుగా అందులో దైవానికి ఇష్టమైన నైవేద్యాలుగా గుడము అనగా బెల్లము తిలలు అనగా నువ్వులు ఈ వరి పంట ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆహారాన్ని దానం చేయడం వలన దేవతలు పిత్రులు సంతోషిస్తారని వాటిని దానంగా స్వీకరించడము గ్రహ బాధలు తొలగడానికి దానంగా ఇప్పించడాలు పిల్లల చేత ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అలాగే ప్రతి వర్ణం వాళ్ళు కూడా చాలా పనితో భారంగా పని భారాలతోనే ఉంటారు ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మకర సంక్రాంతి రోజు జరిగేవే చెప్తున్నట్టు ఈ మకర సంక్రాంతి రోజు ముఖ్యంగా తిలలు గుడము అనగా బెల్లము ఎక్కువ తినడం వలన బెల్లంలో నువ్వుల బూరెలు అని భక్ష్యాలు అంటాము ఈ నువ్వుల భక్ష్యాలు చేసి బ్రాహ్మణికి ముందుగా నివేదించి తర్వాత ఆ తర్వాతనే ఆ నువ్వులను వాడుకోవడము అలాగే అందరికీ మన పంటను అందరికీ సమంగా పంచాలి ఒక పండినంత పంటనంతా మనమే స్వార్థంగా తినడం కాదు అన్ని వర్ణాల వారికి పశు జంతుజాలానికి అందరికీ పంచడం వలన దైవం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుందని శృతివచనం ద్వారా ఈ భోజనాలు పెట్టడము ముఖ్యంగా కొత్త బియ్యంతో అరిసెలు బెల్లము చేసి భక్షాలు చకినాలు ఈ తెలంగాణ జిల్లాలో ఎక్కువ చేసుకుంటాము నువ్వుల ఉండలు ఇవన్నీ పంచడము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వ్యవసాయానికి కొందరేమో షష్టి వారాలని చేస్తారు పాడి పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమ రెండు అభివృద్ధి చెందే కాలము ఈ కాలంలో పశువులు బాగా క్షీరాన్ని సమృద్ధిగా ఇస్తాయి గోవుల వలన మనకి చక్కటి పాడి ప్రదశమ ఈ చలికి నెయ్యి బాగా పేరుకపోయి పాల మీద పాలు వెన్న జున్ను నెయ్యి ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి అయితే కొంత తమ దైవానికి అర్పించాలని ఎక్కువ వాడి పరిశ్రమల్లో ఎక్కువగా వెనుకటి కాలం నుంచి కృష్ణుడి కాలం నుంచి శ్రద్ధండి గొల్లవాళ్ళు ఎక్కువ వాళ్ళు చక్కగా చల్లలు చేయడము పాలమ్మడము పెరుగమ్మడము నెయ్యి తీవడము ఇవన్నీ కూడా తీసి కృష్ణ భగవానునికి అర్పించేవాళ్ళు అలాగే అగ్నిహోత్రంలో తమ పాలు పిండకుండా అమ్మకుండా నిస్వార్థంగా ఆ పాలన్నీ తమ దూడలకు లేగలకు వదిలిపెట్టి మిగతా పూలు అగ్ని ద్వారా దేవతలకు నివేదించి ఇలాగా ఆరు ఒక వారం వరకు షష్ఠి వారాలని బంతి పులతోని వాళ్ళ గుమ్మాలు అలంకరించుకొని ఆవు పిడతో చల్లుకొని చక్కగా పుట్టమన్నుతోని తీనెలు తీసి గడపలు పెట్టి ఈ సంక్రాంతి పండగ ముందుకు కొత్త పండ అంటే ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుందని స్వాగతవచనంగా తమ తమ దైవాలను అర్చించుకుంటారు అలాగే పొలిమేరలలో ఉండే గ్రామ దేవతలు ఎక్కువగా మనని రక్షిస్తారు పిల్లా పాపలను జనపదులంతా కూడా గ్రామ దేవతలను ఎక్కువ చీడపీడలు పంటలకు రాకుండా రోగబాధలు పిల్లలకు లేకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ముందుగా వేప కొమ్మలతోని తోరణాలు కట్టి వాళ్లకు సంబంధించిన ఆహారాన్ని నివేదించి అలాగే కొత్త కుండల్లో పాయ వరి కొత్త వరి అన్నాన్ని పాలను బెల్లాన్ని వేసి పాయసం వండి అందరూ బంధువులందరూ కూడా ఇది ఇప్పుడు గెట్టుగెదర్ లాగా ఆ వంశస్థులు వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక పండగలాగా చేసుకొని ఊరి బయటకు వెళ్ళి ఈ బోనాలు వండి అమ్మవారికి వాళ్ళ కృతజ్ఞతను తెలుపుకుంటారు ఇలాగ ప్రతి సంవత్సరం ఇప్పుడంటే కొత్తగా మనకి ఆంగ్ల సంవత్సరము నూతన సంవత్సరం అనుకుంటున్నాం కానీ మొదటిసారిగా చేతికి వచ్చే పంటను దైవానికి పితృదేవతలకు అర్చించాలని అన్ని వర్ణాల వారు ఇట్లా చేసుకున్నారు ఇక ఇప్పుడు తెలుగువారు వాళ్లకు ఫలాలు వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందాలని అలాగే మల్లన్న దేవుడు శివుడు లింగరూపంగా కాకుండా మనుష్య రూపంగా వాళ్ళకి జనపదలకు మల్లన్న దేవుడిగా ఈ పచ్చి పాలను మల్లన్న దేవుడికి అర్చి అర్పించి వాళ్ళు బోనాలు చేసి పట్నాలని వేసుకుంటారు మూడు రోజులు ఉపవాసం ఉండి ఒగ్గుకథలు బుర్రకథలు జాగాడ చెప్పుకొని ఈ కొత్త పంట ఇంటికి వచ్చే ముందు అందరూ కూడా సామూహికంగా వంటలు చేసుకొని మల్లన్న దేవునికి గ్రామ దేవతలకు కూడా పూజలు చేసి అర్చిస్తారు అలాగే ఈ మాఘమాసం ప్రవేశము మకర సంక్రమణం తర్వాత పుష్యమాసం అయిపోగానే మాఘమాస శుభమూర్తాలకు అనుకూలం కాబట్టి స్వర్ణకారులు అంటే వాళ్ళందరూ కూడా బంగారాలు వెళ్ళి కొనిపెట్టుకొని సుమహూర్తాలకు సిద్ధంగా ఉంటారు అలాగే ఇప్పుడు వ్యవసాయదారులు రైతులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వివాహాలకు సంబంధించిన వస్తు సామాగ్రిని ధనాన్ని సమకూర్చుకొని కొత్త బట్టలు వ్యాపార అభివృద్ధికి వాళ్ళు కూడా అంత సంసిద్ధులై ఉంటారు అలాగే మేదరి వాళ్ళు పెళ్లి పందిళ్ళు వెళ్ళడానికి కొత్త బొంగులను తడకలను సమకూర్చుకొని పసుపు రాసి ఇంటికి తెచ్చుకొని కొత్త పంట వచ్చిన తర్వాత పందిళ్ళు వేసి అన్ని శుభకార్యాలకు ఉంటారు అలాగే వడ్రంగి వాళ్ళు పాలాకు శంకులను చూసి మాఘమాసంలో ఉత్తరాయణ కాలం ఉదయారంభం కాలం అని మనం చెప్పుకున్నాం కదా అలాగే ఈ ఉదయారంభం కాలం ఉత్తరాయణం సూర్యుడికి పగటి దేవతలకు పగటి కాలం కాబట్టి ఆ కాలంలో శంకుస్థాపనలు సుమూర్తాలు ఉంటాయి కాబట్టి పాలాకు శంకులు చెక్కడము వివాహాది శుభకార్యాలకు గద్దెపీటలు పెళ్లి పీటలు మృతపీటలు చెక్కడాలు మళ్ళీ గృహప్రవేశాల కోసం దర్వాదాలు చెక్కడాలు ఇలాంటి తమ తమ కులవృత్తికి సంబంధించిన పనులతోని చాలా కోలాహలంగా ఉంటారు కాబట్టి ముందుగా వచ్చిన తొలి పంటను వాళ్ళకు పంట ఉంటే లేకుండా కొత్త బియ్యాన్ని అన్న కొని తమ దేవతలకు అలాగే వాళ్ళ అయినటువంటి వీరభేంద్ర స్వామికి ఒక మార్గేశ్వర మాసం తొలతలన్న కార్తిక మాసం చివరిలోనైనా కళ్యాణం చేయించుకొని తమ దైవాన్ని కొల్చుకుంటారు ఇలాగ అన్ని వర్ణాల వారికి కూడా ఈ మకర సంక్రాంతి చాలా అత్యద్భుతమైన శుభం అని చెప్తున్నాము